అయితే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తానే అంటూ హింటిచ్చిన ప్రియాంక గాంధీ యూటర్న్ తీసుకున్నారు. 24 గంటలు గడవకముందే మాట మార్చారు. తాను ఆ ఉద్దేశంతో అనలేదన్నారు. సీఎం అభ్యర్థిని తానేనని చెప్పలేదన్నారు ప్రియాంక. తనను ప్రతి చోట చూడవచ్చని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నానని, అలాగే అధికారికంగా వారు సీఎం, వీరు సీఎం అని చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని బట్టి యూపీలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉండటానికి ప్రియాంక గాంధీ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు, ఓటమికి భయపడుతున్నారా అనేది ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు సార్. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ప్రియాంక గాంధీ సీఎం అభ్యర్థికి ఎలా ఉంటారు? ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేకపోతే ఆమె సీఎం అభ్యర్థిగా ఉండి ఆమె ప్రతిష్టను, కాంగ్రెస్ ప్రతిష్టను దిగదార్చుకుంటుందా? అదే సమయంలో ప్రియాంక గాంధీ ఈజ్ ఎట్ ద హెల్ప్ అంటే ఉత్తరప్రదేశ్ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత సీట్లు పెరగడానికి, ఓట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ మేరకు ప్రియాంక గాంధీ ముందుంటుంది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎప్పుడొస్తుంది చర్చ? ముఖ్యమంత్రి అయ్యే వాతావరణం ఉంటే కదా, అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే చర్చ వస్తుంది. అధికారంలో వచ్చే వాతావరణమే లేనప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు చర్చ రాదు. అయినా మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనుక ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రిని, ఫలానా వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నికలకు ముందు ప్రకటించాల్సిన రాజ్యాంగపరమైన అవసరం అయితే ఏమి లేదు. అయితే మన ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినప్పటికీ కాలానుగుణంగా వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీల నిర్మాణం జరుగుతూ వచ్చింది. దీన్నే రాజనీతి శాస్త్రంలో ప్రెసిడెన్షియలైజేషన్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటారు. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు అధ్యక్ష తరహా స్వభావాలు అంటుకున్నాయి. సో అంటుకున్నాయి కనుక వ్యక్తుల రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ను, వ్యక్తుల పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ ను సొమ్ము చేసుకోవటానికి రాజకీయ పార్టీలు అవసరమైన చోట ముఖ్యమంత్రులు అభ్యర్థులను పెడుతూ ఉంటారు, అవసరం లేని చోట పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ అని క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చింది. ఎందుకంటే మోడీ యోగి అని క్యాంపెయిన్ చేస్తున్నారు. మరి పంజాబ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని చెప్పారా? ఉత్తరాఖండ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని చెప్పారా? మరి ఇక్కడ ఎందుకు చెప్పడం లేదు? ఉత్తరప్రదేశ్ ఎందుకు చెప్పారు? అది మీకు కేరళలో గెలిచే అవకాశమే లేని, ఒక్క సీటు కూడా వచ్చే అవకాశమే లేని కేరళలో 80 ఏళ్ళు దాటిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలతో విరమించుకున్నారు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి రాజకీయాలతో విరమించుకుంటే ఇక రాజకీయ పార్టీ భూమికను ఏమనాలి? కానీ అస్సాం లో బీజేపీ అధికారంలో సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. అయినా కూడా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని చెప్పలేదు. సర్వానంద్ సోనోవాల్ నాయకత్వంలో పోతామని కూడా చెప్పకపోగా పోమని ఇండికేషన్ ఇచ్చారు. కారణం ఏంటంటే ఎన్నికల తర్వాత ఏమని విశ్వాస శర్మను ముఖ్యమంత్రి చేయదలుచుకున్నారు కనుక. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క విధానం అనుసరిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగా అనుసరించే హక్కు కలిగి ఉంటుంది. అందువల్ల ప్రాంతీయ పార్టీలకేమో ముఖ్యమంత్రి అభ్యర్థులు సహజంగానే తెలిసిపోతుంది. ఒక సమాజ్వాదీ పార్టీ ఉంది, సహజంగా దానికి అఖిలేష్ యాదవ్ నాయకుడు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. అందువల్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కనుక, ప్రైవేట్ లిమిటెడ్ కూడా కాదు, ప్రిపరేటోరియల్ కన్సర్న్స్ అంటారు, అంటే ఏక యజమాని ఉండే పార్టీలు. ఇక మిగతా రాజకీయ పార్టీలేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, ఒక యజమాని ఒక్కరే ఉండరు, కొద్ది మంది కలిస్తే యజమానులు అవుతారు. అందువల్ల ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంటే అప్పుడు చర్చ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి కాదా. ఇప్పుడున్న పరిస్థితి అంటే కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవటానికి, గతంలో వచ్చిన దానికన్నా మెరుగైన సీట్లు, ఓట్లు తెచ్చుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తారు. అంతకు మించి ఇంకా వేరే ప్రయత్నమే చేయాలి. అలాంటప్పుడు ఏ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ ముందు పెట్టి ఆమె పడుకుబడిని ప్రతిష్టకును ఫలంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేస్తుంది? అదే సమయంలో ప్రియాంక గాంధీ ముందున్నారు అంటే కాస్తంత ఓట్లను ఆకర్షించవచ్చు, కాంగ్రెస్ ఉనికిని మెరుగుపరచుకోవచ్చు అన్న లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తుంది. అందువల్ల ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో రావటానికి కాదు ప్రయత్నిస్తున్నది, తన ఉనికిని కాస్తంత మెరుగుపరచుకోవటానికి మాత్రమే.